బాబూ ఇంత పొద్దుకే వరకు ఆ పొలం పనులు పనులు దిగితే పొద్దు తెలియదమ్మ ఎంత పనైతే మాత్రం వేళ కన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి గాని తినే తిండిని బట్టి ఉండదమ్మ కనుకనే పచ్చడి మెతుకులు తినైనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది పొద భోజనానికి అమ్మ కొడుకంటే ఎంత గారాబమో ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు గానీ ఇప్పుడు వచ్చి నాన్నని పిలిచి మరీ పెడుతోంది ఏమ్మా చెల్లెమ్మకి ముందే వడ్డించుపోయావా ఆ దానల్లరే గానీ పెడితే మాత్రం నువ్వు రాకుండా తింటుందా నాన్నయ్య భోంచేద్దాం ఏమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు అబ్బాయి ఇవాళ చాలా మంచి రోజు నీ నుంచి మాట తీసుకుందామని వచ్చాను పాదాల మీద మల్లెపూలు ఏమిటయా రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను సంగతి ఏమిటో చెప్పండి సోకరావు అధ్యక్ష చదువు సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వాళ్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చందాలరావు చంద్రరావు గారు ఈసారైనా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను అర్థం కాకే పాత పాటేగా ప్రతిసారి మీరు నిలబట్టడం వాళ్ళు ఒడగొట్టడం అదే ఎందుకు అని అడుగుతున్నాను అలనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డిన మహావీరుణ్ణి నేను గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లిన తొలి దేశభక్తుణ్ణి నేను మొత్తం దేశానికి గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తులంతా పీలుస్తున్న గాలి అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు నిజమైన స్వాతంత్ర యోధులు పీకిన రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకెళ్లారని ప్రజల నమ్మకం వాళ్ళ అవివేకం మూర్ఖత్వం జైలుకెళ్ళట్టు నా దగ్గర సర్టిఫికేట్ ఉందా బాయ్ కావాలంటే చూపిస్తాం మీరు జైలుకెళ్ళలేదని వాళ్ళు అంటలేదే దొంగతనం చేసి జైలుకెళ్లి రాజకీయ బాధితుడిగా దొంగ సర్టిఫికెట్ పుట్టించి 5 ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు చిచిచి ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేడు అబ్బాయ్ ఈ ఊళ్ళో యువతరాని నువ్వు నాయకుడివి నీ సహకారం నాకు కావాలి మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏమిటి అమ్మమ్మ నువ్వు నిలబడతావు ఇంచేతంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడికి ఉన్నంత ఇష్టం ఉంది నీకు నీ సవితల్లిని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తిని పెట్టి పూజిస్తున్నావు నువ్వు మాటిస్తే తప్పవు మాటి ఈ పొగడతలకేం గాని అవతల కాసులయ్య కూడా నిలబడతాడంట అదేమిటో చూడండి ఏమిటి కాసులయ్య వడ్డీ వ్యాపారి నా అంత ఇష్టది ఉన్నవాడితో కాకి గూళ్ళు ఎక్కడున్నా పొడుచుకు తినే ఆ కాసులయ్య గారు పోటీ ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారంటి ఒరే 10 కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా కాకులేం పచ్చగా ఉండవు నల్లగా ఉంటాయి ఏడ్చేగానే ఇవాళ ఏం తెచ్చావురా పేడ పట్టుకొచ్చాను పిడకలేస్తున్నాను ఏంటి ఈ పేడంతా నువ్వు తెచ్చిందే 10 కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలి గాని పేడ కర వెంటానా ఏ రోయ్ నువ్వు కూడా మాట్లాడలేదు సరే గానీ ఇదిగా ఆ పొల్లలు తగలబెట్టి వంట చేయి ఏంటి మొత్తం నీ వేళ తగలబెట్టావు 4 రోజులు రావాలి ఒబ్బిడిగా వాడు ఒబ్బిడే ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసేస్తాను నేను సాయం చేయడానికి కాదు వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం తాగట పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు నా కాడే ఉంది బాబు వెంకట సుబ్బమ్మ నీ దొడ్లో ఒక ఆవు ఉంది తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు 100 రూపాయలు ఇస్తా దాని పాలమ్ముకునే ఇప్పుడు ఇంట్లో అందరం ఒక్కడికి ఎంజి తాగుతున్నాం బాబు సరే డబ్బిస్తాను ఒక నెల గడువు ఇస్తాను ఒక్క రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది సరేనా సరే బాబు ఇదిగో 100 ఇదేంటి బాబు గారు 80 కదండి ఆ 20 వడ్డీ అదేగా వ్యాపారం తల్లి వెళ్ళు వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆవుతోరా నాన్నారు రే నాయనా ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా నే కొట్టుకొచ్చినవి కాదు పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేశాను ఏమిటి కాకుడులతో కొడుగుడ్లు కావా కాకుడులతో అట్టేస్తావా అమ్మాయి
ఏంటనే ఏం జరిగింది కాగుడ్ అట్టుతున్నారు అయితే ఇంకా కాగుడ్లు పరగొట్టే అలవాటు మానలేదన్నమాట సరేలే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న వ్యవస్థ నాలుగు కట్లు కొనుక్కుంటే పోయేది కదా ఏమిటి పది గూళ్ళు పరగొడితే మన అవసరం తీరిపోద్ది దానికి పది రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు చేసిన పాపం అనిపించక తప్పదు రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి అట్లు ధరలు ధరలు అలాగే మండిపోతున్నాయి నీ తెలవేది అమ్మాయి రంగ డబ్బులు సరిగ్గా లెక్క చూసి తీసుకో అమ్మా అలాగేనమ్మా అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా ఉంటుంది అయ్యా అయ్యా తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి మరే చక్కరా అట్లు మరి దళసరైపోయాయి వేళక పల్చగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యయ్యా నేను ఏమన్నా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా ఎత్తును కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆంజనేయుడి తోకలో పెరిగిపోయింది మీ కాట కాండపు చేతికి ఇవ్వలేదు దూరమా నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ని నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాలి అయ్యయ్యా ఈ పాక పీకించాను బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ను ఈ క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి డోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా పొద్దున వాళ్ళంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తింటానికి అబ్బాయి నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకు నువ్వు పొద్దున వస్తావు నాకు తెలుసు ఇక స్వరమ్మ ఓ అరడే అట్లే నేత్తైనా నేత్తనే ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బులు అనుకుంటున్నా పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు ఎవరు నేనా ఏ అబ్బాయి ఇలా ఊరు నుంచి పద్మొస్తుంది కాస్త ఈ వాలకంలో కనపడ్డావు అంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని ఇంకా శుభ్రంగా కనపడు మన ఇంటికి వెనక్కెళ్ళాలి మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడేళ్లకి బోలుడనే మొవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటి కదా పోనీ మీరైనా వెనక్కెళ్ళండి రే వెంకన్న మన ఎద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కి తీను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిందానివని గుర్తుంచుకో నాకే హాయిగా సజ్జనందిని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఇదిగానే ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు వడ్డించవైన లడ్లు చాలు 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 ఏమిటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళని కదా అలా అనకండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయికి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా పోంచేయి ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలు లేదు మరి మన సంధా కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు కడలు భోంచేస్తావు ఏమిటమ్మా ఏమిటి హడావుడి ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు అమ్మనీయమ్మా నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడమా వాడెవడో చెప్పు బతమా వాడిని నిలువున సీల్ చేసి
మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏంటి మన పిల్ల? అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గాని నువ్వు చేసిచ్చిన పని ఏమిటి ఇక్కడ రావటం ఏమిటి? చంద్రరావు వస్తున్నా. వాడి అవతారం చూడు, ముందు వాడి నుంచి తీసుకెళ్ళు. ఈ ఖాళీ దేశమే కాదండి, అందుకే పది పట్టి పోతున్నా. అలాగే తీసుకెళ్ళు. ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న, మన రవిబాబాయ్ గారు. ఓహో మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం? పూలు కోయటానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించాయి, కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుక్కు గెలితే ఊరుకుంటావా? చంప చళ్ళు అనిపిస్తాను. పుల్లెమ్మా, నీ బుక్కలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంటే. అన్నయ్య పువ్వులే కదా కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు, కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా, మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు. తెలమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి, లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య.